ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు అక్టోబర్ 21, 2021. ఈరోజు స్వయంగా భగవంతుడు తెలియచేసిన సత్యగీతా జ్ఞాన మహావాక్యాలను విందాం. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీ వంటి సౌభాగ్యవంతులు వేరెవ్వరూ లేరు. ఎందుకంటే ఏ తండ్రినైతే పూర్తి ప్రపంచమంతా పిలుస్తూ ఉందో ఆ తండ్రే మిమ్మల్ని చదివిస్తున్నారు, మీరు వారితో మాట్లాడుతున్నారు. ప్రశ్న, ఏ పిల్లలకు విచారసాగర మథనం చేయడం వస్తుందో వారి గుర్తులు ఏవి? జవాబు, అందరికీ ఎలా మార్గం తెలియచేయాలి, అందరి కళ్యాణం ఎలా చేయాలి అనే చింత వారి బుద్ధిలో రోజంతా ఉంటుంది. వారు సర్వీస్ కొరకు కొత్త కొత్త ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారు. వారి బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా మెదులుతూ ఉంటుంది. వారు తమ సమయాన్ని వ్యర్థం చేయరు. ఓం శాంతి. పిల్లల ముందు కూర్చొని నిరాకార పరమపిత పరమాత్మ మాట్లాడుతున్నారు. ఇది పిల్లలకు మాత్రమే తెలుసు. భగవంతుడు ఉన్నతమైన వారని అంటారు. వారి స్థానం కూడా ఉన్నతమైనదే. వారి నివాస స్థానం ప్రసిద్ధమైనది. మనము మూలవతనంలో నివసించేవారమని పిల్లలైన మీకు తెలుసు. మనుషులకు ఈ విషయాల గురించి తెలియదు. గాడ్ ఫాదర్ చెప్తున్నారు, పిల్లలైన మీకు తప్ప వేరే ఏ మనుష్య మాత్రులకు నిరాకార భగవంతుడు మాట్లాడతారని తెలియదు. నిరాకారులైన కారణంగా భగవాను వాచ ఎలా సాధ్యమో ఎవరి బుద్ధిలోకి రాదు. తెలియని కారణంగా గీతలో కృష్ణుని పేరు వేసేశారు. ఇప్పుడు వారు పిల్లల ముందు మాట్లాడుతున్నారు. సన్ముఖంలో లేనిచో వినలేరు కదా. దూరం నుండి భలే వినగలరు, కానీ అంత నిశ్చయం ఉండదు. వారు భగవాను వాచని కేవలం వింటున్నారు, కానీ యథార్థంగా మీకు మాత్రమే తెలుసు. భగవంతుడంటే శివబాబా. వారు మనకి జ్ఞానాన్ని వినిపిస్తున్నారని ప్రాక్టికల్గా మీకు తెలుసు. మీ బుద్ధి తక్షణం పైకి వెళ్ళిపోతుంది. శివబాబా అత్యంత ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఎలాగైతే ఎవరైనా గొప్ప వ్యక్తి రాణి మొదలైన వారు వచ్చినప్పుడు, వీరు ఫలానా స్థానంలో ఉండేవారు, ఈ సమయంలో ఇక్కడికి వచ్చారన్న స్మృతి ఉంటుందో, అలాగే పిల్లలకు కూడా తండ్రి మనల్ని తీసుకెళ్లేందుకు వచ్చారని తెలుసు. మనమంతా తండ్రితో పాటు తిరిగి ఇంటికి వెళతాము. మనం పరంధామ నివాసులం. మీకిప్పుడు తండ్రి మరియు ఇల్లు గుర్తొస్తుంది. ఆ తండ్రే సృష్టి రచయిత. వారే వచ్చి పిల్లలైన మీకు మూలవతనము, సూక్ష్మవతనం, స్థూలవతనముల రహస్యాన్ని అర్థం చేయించారు. ఇది ఎవరి బుద్ధిలో ఉంటుందో వారే అర్థం చేసుకోగలరు. భవిష్య 21 జన్మల కొరకు తండ్రి నుంచి ఆస్తిని తీసుకునే పురుషార్థాన్ని మనము చేస్తున్నాము. పురుషార్థం చేయనే చేయాలి. దీనిని ఎప్పుడూ వదలరాదు. పరీక్షలు వచ్చినంత వరకు మనం చదవనే చదవాలని పాఠశాలలో పిల్లలకు కూడా తెలుసు. వారికి మేము పెద్ద పెద్ద పరీక్షలు పాస్ అవుతాము, ఒక కాలేజీని వదిలి 2వ, 3వ కాలేజీలకు వెళ్తామనే లక్ష్యము ఉంటుంది. అనగా వారు చదువుతూనే ఉండాలి. గొప్ప వ్యక్తుల పిల్లలైతే తప్పకుండా పెద్ద పరీక్షలు పాస్ అవ్వాలనే ఆలోచన ఉంటుంది. మనము అత్యంత గొప్ప తండ్రికి పిల్లలమని మీకు తెలుసు. మనము శివబాబా సంతానమని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. మీరు చాలా గొప్ప ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి సంతానం. చాలా గొప్ప చదువు చదువుకుంటున్నారు. ఇది అత్యున్నతమైన చదువు అని మీకు తెలుసు. చదివించేవారు తండ్రి కనుక మీకు ఎంత ఉమంగం, ఉత్సాహం ఉండాలి. ఈ విషయం మీరు ఎవరికైనా తెలుపవచ్చు. మనము అతి గొప్ప తండ్రికి సంతానం. అతి గొప్ప సద్గురు మతానుసారం నడుస్తాం. టీచర్ గురువుల మతానుసారం నడవటం జరుగుతుంది కదా, వారిని అనుచరులని అంటారు. ఇక్కడ తండ్రి మతానుసారం నడవాలి.
టీచర్ మతానుసారం కూడా నడవాలి, గురువు మతానుసారం కూడా నడవాలి. వారు మాకు తండ్రి, టీచర్, సద్గురు అని మీకు తెలుసు. వారి మతానుసారం తప్పకుండా నడవాలి. ఉన్నతాటి ఉన్నతమైన శివబాబా ఒక్కరే, వారే మాట్లాడతారు. శివబాబా మాట్లాడుతున్నారా? శంకరుడు మాట్లాడుతున్నారా? బ్రహ్మ మాట్లాడతారా? విష్ణు మాట్లాడతారా అని తండ్రి పిల్లలను ప్రశ్నిస్తారు. శివుడు మరియు బ్రహ్మ మాట్లాడతారు, విష్ణువు లేక శంకరుడు మాట్లాడరని ఎవరో చెప్పారు. విష్ణువు రెండు రూపాలను లక్ష్మీనారాయణులని అంటారు. మరి వారు మాట్లాడరా? మూగవారా? జ్ఞానాన్ని చెప్పరు. నేను జ్ఞానం గురించి అడగడం లేదు, కానీ మాట్లాడడం గురించి ప్రశ్నిస్తున్నాను. విష్ణువు, లక్ష్మీనారాయణులు మాట్లాడతారా? శంకరుడు మాట్లాడడు అనేది నిజమే. మిగిలిన ముగ్గురు ఎందుకు మాట్లాడరు? విష్ణువు రెండు రూపాలు లక్ష్మీనారాయణులు కనుక తప్పకుండా మాట్లాడతారు కదా. శివబాబా నిరాకారులు కనుక ఎలా మాట్లాడగలరని మనుషులు భావిస్తారు. శివబాబా ఇతనులు వచ్చి మాట్లాడతారని పిల్లలైన మీకు తెలుసు. బ్రహ్మ కూడా మాట్లాడవలసి ఉంటుంది, దత్తు తీసుకోబడ్డారు కదా. బాబా చెప్తున్నారు సన్యాసులు కూడా సన్యాసం తర్వాత తమ పేరును మార్చుకుంటారు. మీరు కూడా సన్యసించారు కనుక మీ పేర్లు కూడా మారాలి. వచ్చిన వారికి బాబా మొదట్లో పేర్లు పెట్టారు, కానీ పేరు పెట్టబడిన వారు కూడా మరణించడం బాబా చూశారు. ఆశ్చర్యకరంగా వింటారు, జ్ఞానం అందరికీ చెప్తారు, మళ్ళీ పారిపోతారు. కనుక ఎన్ని పేర్లు పెట్టాలి? ఎంతమందికి పెట్టాలి? ఈ రోజుల్లో మాయ కూడా చాలా తీవ్రంగా ఉందని బుద్ధి చెప్తుంది. లక్ష్మీనారాయణుల రాజ్యం ఉన్నప్పుడు దానిని విష్ణుపురి అని పిలిచేవారు. ఈ లక్ష్యం మీ బుద్ధిలో ఉంది. విష్ణువు రెండు రూపాలైన లక్ష్మీనారాయణులు రాజ్యం చేస్తారు. మరి మాట్లాడకుండా ఎలా ఉండగలరు? బాబా ఇక్కడి విషయాన్ని అడగడం లేదు. నిరాకారులు ఎలా మాట్లాడగలరని మనుషులు అంటారు. నిరాకారులు ఎలా వస్తారో వారికి తెలియదు. వారిని పతిత పావనులని అంటారు. వారి జ్ఞానసాగరులు, చైతన్యులు, ప్రేమ సాగరులు కూడా అయ్యారు. ఇప్పుడు ప్రేమ ప్రేరణ ద్వారా కలగదు. వారు కూడా ఇతనిలో ప్రవేశించినప్పుడు పిల్లల్ని ప్రేమిస్తారు కదా. అప్పుడే మేము పరంపిత పరమాత్మని ఒడిలోకి వచ్చామని అంటారు. బాబా మీతోనే తింటాం, మీరు చెప్పిందే వింటాం అని బుద్ధి ఆ వైపుకు వెళ్ళిపోతుంది. శ్రీకృష్ణుడు బుద్ధిలోకి రాడు. మీలాంటి సౌభాగ్యవంతులు వేరెవ్వరూ లేరని తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మనము ఎంత ఉన్నతమైన పాత్రధారులమో మీకు తెలుసు. ఇది ఆట కదా, ఇంతకుముందు మీకేమీ తెలిసేది కాదు. ఇప్పుడు తండ్రి ప్రవేశించారు కనుక డ్రామా ప్లాన్ అనుసారం వారి ద్వారా వింటున్నారు. బాబా నిరాకారులని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసని తండ్రి చెప్తున్నారు. వారు ఆత్మలమైన మన తండ్రి అని మీకు తెలుసు. ఈ విషయాలు ఏ శాస్త్రాలు మొదలైన వాటిలో వ్రాయబడలేదు. ఇప్పుడు మీ బుద్ధి విశాలంగా అయ్యింది. విద్యార్థి చదువుతాడు, మీ బుద్ధిలోకి మొత్తం చరిత్ర, భూగోళం అంతా వచ్చేస్తుంది. కానీ తండ్రి ఎక్కడున్నారో ఎవరి బుద్ధిలోనో లేదు. యథార్థంగా పిల్లలైన మీరే అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు ఆ సంతోషం ఉంది. వారు పరంధాము నుండి వచ్చి మనల్ని చదివిస్తారు. రోజంతా పరస్పరంలో ఇదే ఆత్మిక సంభాషణ జరుగుతూ ఉండాలి. ఈ జ్ఞానము తప్ప మిగిలినవన్నీ సర్వనాశనం చేసే విషయాలు. శరీర నిర్వహణార్థం మీరు వ్యాపారాలు మొదలైనవి కూడా చేయాలి. దాని తోడుగా ఈ ఆత్మిక సర్వీస్ కూడా చేయాలి. ఈ భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేదని, అందులో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేదని మీకు తెలుసు.
దేవతల చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యథార్థమైన జ్ఞానం మీ బుద్ధిలోకి వచ్చేసింది. మొదటి నెంబర్లోని లక్ష్మీనారాయణుల చిత్రాన్ని తీసుకోండి. ఆలోచించండి, వీరు భారతదేశంలో రాజ్యం చేసేవారు. అప్పుడు ఒకే ధర్మం ఉండేది. రాత్రి పూర్తయి పగలు ప్రారంభమైంది, అనగా కలియుగం పూర్తయి సత్యయుగం ప్రారంభమైంది. కలియుగం అంటే రాత్రి, సత్యయుగం అంటే ఉదయం. వీరు ఈ రాజ్యాన్ని ఎలా పొందారని విచారసాగర మథనం చేయాలి. సాగరంలో రాయిని వేసినట్లయితే అలలు ఉత్పన్నమవుతాయని అంటారు. అలాగే మీరు కూడా రాయిని వేసి మనుషులకు అర్థం చేయించండి. భారతదేశంలో దేవీదేవతల రాజ్యం ఉండేది కదా, వారే మళ్ళీ భక్తి మార్గంలో మందిరాలను నిర్మించారు, తర్వాత వాటిని లూటీ చేశారని చెప్పండి. ఇది నిన్నటి విషయమే, ఇప్పుడు భక్తి మార్గం ఉంది కనుక దీని తర్వాత తప్పకుండా జ్ఞాన మార్గం ఉంటుంది. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. తండ్రి కూడా వచ్చి తన జీవిత కథను తెలియచేస్తారు. మీకు ఈ విషయాలు ఎందుకు జ్ఞాపకం రావు? తండ్రి వచ్చి మనకి పూర్తి జ్ఞానమంతా వినిపిస్తారు. వివేకం కూడా ఉండాలి కదా, ఎవరికైనా ఇవే విషయాలను వినిపించండి. ఈ చిత్రం మీ ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్మీనారాయణులు అందరికన్నా గొప్ప రాజా రాణులు. భారతదేశం స్వర్గంగా ఉండేది కదా, ఇది నిన్నటి విషయం. తర్వాత మళ్ళీ వీరు ఈ రాజ్య సింహాసనాన్ని ఎలా కోల్పోయారు? పిల్లలు కూడా ఇదంతా వింటారు కానీ ఎప్పుడు బుద్ధిలో మెదలదు, బుద్ధిలో జ్ఞాపకమే ఉండదు. ఒకవేళ జ్ఞాపకం ఉంటే ఇతరులకు కూడా అర్థం చేయించగలరు. ఈ విషయాలన్నీ చాలా సహజమైనవి. మీరు లక్ష్మీనారాయణుల వలె తయారయ్యేందుకే ఇక్కడకు వస్తారు. ఇది 5000 సంవత్సరాల మాట అని అర్థం చేయించబడింది. ఇంతకంటే ఎక్కువ కాలం క్రిందటి మాట ఏది లేదు. ఇది అన్నింటికంటే అతి పురాతనమైన భారతదేశం కథ. వాస్తవానికి ఇదే సత్యమైన కథ. అన్నిటికన్నా పెద్ద కథ కూడా ఇదే. వీరి రాజ్యం ఉండేది, ఇప్పుడు ఆ రాజ్యము లేనేలేదు. ఆ రాజ్యం ఏమైందో కొద్దిగా కూడా ఎవ్వరికీ తెలియదు. మీ బుద్ధిలో నెంబర్ వారీగా మెదులుతూ ఉంటుంది. నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తారు, అది కూడా పూర్తిగా ఎవరూ స్మృతి చెయ్యరు. తండ్రి బిందువు, నేను కూడా బిందువే, ఇది కూడా బుద్ధిలో నిలవదు. కొంతమంది బుద్ధిలో చాలా బాగా మెదులుతూ ఉంటుంది. ఎవరికైనా కూర్చొని అర్థం చేయించినప్పుడు 4-5 గంటలు కూడా గడిచిపోతాయి. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. సత్యనారాయణ కథను కూర్చొని వింటారు కదా, 2-3 గంటలు కూడా కూర్చొని వింటారు. ఎవరికి చాలా ఆసక్తి ఉంటుందో వారికి వేరే ఏ ఇతర విషయాలు రుచించవు. కేవలం ఈ విషయాలను అర్థం చేసుకోవడంలోనే వారికి మజా ఉంటుంది. ఈ విషయాలు బాగున్నాయనిపిస్తుంది. ఈ సర్వీస్లోనే తత్పరులవ్వాలని, ఇతర కార్య వ్యవహారాలు మొదలైనవన్నీ వదిలేయాలని భావిస్తారు. కానీ అలా ఎవ్వరూ కూర్చుండిపోరాదు. పిల్లలైన మీరిప్పుడు ఈ సత్యనారాయణ కథను వింటున్నారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఎంతో మంచి విషయాలు తిరుగుతూ ఉంటాయి. మనం ఈ సామాగ్రిని విడుదల చేసేందుకు ఎవరు రెడీగా ఉంటాము? సామాగ్రి సదా రెడీగా ఉండాలి. మీరు ఈ చిత్రాన్ని కూడా చూపించి ఎవరికైనా ఈ లక్ష్మీనారాయణులకు ఈ రాజ్యం ఎలా లభించిందో అర్థం చేయించవచ్చు. మనుషుల్లో విచారసాగర మథనం జరిగేందుకు వారిని ఇలా ప్రశ్నించండి, 8 సంవత్సరాల ముందు ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారు? ఆ సమయంలో సృష్టిలో ఎంతమంది మనుషులు ఉండేవారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అని ఏదో ఒక రాయి విసరాలి. బాబా చెప్తున్నారు, ఈ కులానికి చెందిన వారైతే వెంటనే వారిలో అలలు లేస్తాయి. మన కులం వారు కాకుంటే ఏమి అర్థం చేసుకోరు, వెళ్ళిపోతారు. ఇది నాడిని చూసే విషయం.
వీరు ఈ మధురాతి మధురమైన జ్ఞానాన్ని తప్ప వేరే ఏదీ మాట్లాడరాదు. ఒకవేళ జ్ఞానం తప్ప వేరే ఏదైనా మాట్లాడుతూ ఉంటే అదంతా చెడ్డదని భావించండి. అందులో ఏ సారం లేదని అర్థం చేసుకోండి. వినేందుకు చాలా ఆసక్తిని చూపే పిల్లలు మన వద్ద చాలామంది ఉన్నారు. చెడు విషయాలను ఎప్పుడూ వినరాదని, కళ్యాణకారి విషయాలనే వినండి అని, లేకుంటే అనవసరంగా మిమ్మల్ని మీరు సర్వనాశనం చేసుకుంటారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి వచ్చి మీకు జ్ఞానాన్నే వినిపిస్తారు. సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. వేరే మాటలేవి మాట్లాడకండి. ఇందులో చాలా సమయం వ్యర్థమవుతుందని తండ్రి చెప్తున్నారు. ఫలానా వారు అలాగా, వారు అలా చేస్తారు, వీటిని వ్యర్థ విషయాలని అంటారు. ప్రపంచంలో వారి మాట వేరు. మీ ఒక్కొక్క క్షణం చాలా విలువైంది. మీరెప్పుడు అలాంటి మాటలు వినకండి, మాట్లాడకండి. దీనికన్నా అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే మీకు చాలా సంపాదన ఉంటుంది. అక్కడక్కడ తండ్రి పరిచయాన్ని వెళ్ళి ఇవ్వండి. ఇదే ఆత్మిక సేవను చేస్తూ ఉండండి. మీరు సత్యమైన మహావీరులు. ఈ మార్గాన్ని తెలియచేసేందుకు ఎవరైనా మాకు లభిస్తారా అని రోజంతా చింతన నడుస్తూ ఉండాలి. తండ్రి చెప్తున్నారు, అల్ఫ్ అయినటువంటి నన్ను స్మృతి చేస్తే బే అనగా సామ్రాజ్యం లభిస్తుంది. ఇది ఎంత సహజం. ఈ విధంగా పిల్లలైన మీరు వెళ్ళి సర్వీస్ చేయాలి. పిల్లలు సర్వీస్పై చాలా గమనం ఉంచాలి. స్వకళ్యాణం, ఇతరుల కళ్యాణం చేయాలి. తండ్రి కూడా పిల్లలైన మీకు తెలియజేసేందుకే వచ్చారు కదా. పిల్లలైన మీరు కూడా చదువుకునేందుకు మరియు చదివించేందుకు వచ్చారు. సమయం వ్యర్థం చేసేందుకు లేక కేవలం రొట్టెలు చేసేందుకు రాలేదు. రోజంతా బుద్ధిలో సర్వీస్ గురించి ఆలోచిస్తూ ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతృతా బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారాంశం. మొదటి పాయింట్, మీకు అవసరం లేని విషయాలను వినడంలో, మాట్లాడడంలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోరాదు. సాధ్యమైనంత వరకు చదువుపై పూర్తి గమనం ఉంచాలి. రెండవ పాయింట్, మనల్ని చదివించేవారు ఎవరు అని సదా ఇదే సంతోషం, ఉమంగంలో ఉండాలి. పురుషార్థాన్ని ఎప్పుడూ వదలరాదు. నోటి ద్వారా జ్ఞాన రత్నాలే వెలువడాలి. వరదానము, సతో ప్రధాన స్థితిలో స్థితమై ఉండి సుఖశాంతులను అనుభూతి చేసే డబల్ అహింసక భవ. వివరణ, సదా మీ సతో ప్రధాన సంస్కారాలలో స్థితమై ఉండి సుఖశాంతులను అనుభూతి చేయడమే సత్యమైన అహింస. దుఃఖము, అశాంతులు ఏ క్రియతో అంటే దేనితో ప్రాప్తిస్తాయో దానిని హింస అని అంటారు. కనుక రోజంతటిలో ఏ విధమైన హింస చేయలేదు కదా అని చెక్ చేసుకోండి. ఏదైనా శబ్దం ద్వారా ఎవరి స్థితినైనా విచలితం చేస్తే అది కూడా హింసనే. ఒకవేళ మీ సతో ప్రధాన సంస్కారాలను అణిచివేసి ఆచరణలో వేరే సంస్కారాలను తీసుకొచ్చినా అది కూడా హింసయే అవుతుంది. అందువలన సూక్ష్మంలోకి వెళ్ళి మహానాత్మననే స్మృతి ద్వారా డబల్ అహింసకులుగా అవ్వండి. స్లోగన్, సత్యముతో అసత్యం మిక్స్ అయిన వెంటనే సంతోషం మాయమైపోతుంది. అచ్చా, ఓం శాంతి. Thank you.